నేను మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యజమానుడు ఎవరో గుర్తించలేని స్థితిలో వారు ఉండి ఎంతగానో దేవునికి విరోధముగా వ్యతిరేకముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నారు, అవిశ్వాసులైపోయారు. అవిశ్వాసముతో వారు ఎంతగానో దేవునికి వ్యతిరేకముగా వారు తిరుగులాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టకుండా వారి ఎడల ప్రేమ కలిగి కృప కలిగి వారిని తిరిగి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ప్రభు నన్ను పేర భ్రష్టులైనటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అంటే, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే భ్రష్టులు అని అంటే పనికి మాలిన వారు. భ్రష్టులు అని అంటే వారు చేయకూడని కార్యాలు చేసేవారు. అలాంటి స్థితిలో వారు ఉండి ఎంతగానో దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు. లేఖనాలు చదివితే పేర రోమాపత్రిక 1:28 రాయబడి చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ప్రభు నన్ను పేర వారు తమ మనస్సులో దేవునికి ఏమి ఇవ్వలేదంట, చోటు ఇవ్వలేదు. దేవునికి వారు చోటు ఇవ్వలేదు. వారు దేవునికి చోటు ఇవ్వకపోయేసరికి వారి మనస్సులో, వారి హృదయములో వారు దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని వారి హృదయములోనికి మనస్సులోకి చేర్చుకోకుండా వారు దేవుణ్ణి వ్యతిరేకించి యజమానుని మర్చిపోయి ఎంతగానో దేవునికి విరోధముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే, వారు వారిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. భ్రష్ట మనస్సుకు అప్పగించాడు అంటే భ్రష్ట మనస్సు కలిగిన వారు ఏమి చేస్తారు అని అక్కడ రాయబడింది, చేయరాని కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయరాని కార్యాలు చేస్తారు. ఇది భ్రష్ట మనస్సు కలిగిన వారు. ఇది చెయ్యొద్దురా అని అంటే అదే చేస్తాడు. ఇది తినొద్దురా అంటే అదే తింటాడు. ఇక్కడికి వెళ్ళొద్దురా అని అంటే అక్కడికే వెళ్తాడు. అక్కడ కూర్చోవద్దురా అంటే అక్కడే కూర్చుంటాడు. ఇదంతా కూడా భ్రష్ట మనస్సు కలిగిన వారి యొక్క స్వభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది వద్దు అంటామో అదే చేస్తాడు. అది భ్రష్ట మనస్సు. కనుక అందుకొరకు చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు అని మనం చూస్తున్నాం. అయితే ప్రభు నన్ను పేర ఈ భ్రష్ట మనస్సు మనుషుని ఎంతగానో పాడు చేస్తుంది. భ్రష్ట మనస్సు మనుషుని ఎంతగానో దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి దూరము చేస్తుంది. ప్రభు నన్ను పేర ఏదేనులో ఆదామవలకు భ్రష్ట మనస్సు కలిగింది. దేవుడు తినవద్దన్న చెట్టు ఫలాన్ని వారు తిన్నారు. చేయరాని కార్యాన్ని వారు చేశారు. అందుకొరకు దేవుడు వారిని ఆ యొక్క ఏదేనుల నుండి వారిని బయటికి వెళ్ళగొట్టేశాడు. దేవుడు వారిని బయటికి పంపించి వేశాడు. కనుక ప్రభు నన్ను పేర దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు. వారిని దేవుడు నెట్టివేస్తాడు. దేవుడు వారిని తోలివేస్తాడు. కనుక ఆదాము అవలు వారు త్రోసివేయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునని పేర దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవటం, దేవునికి దూరమైపోవటం, దేవునికి లోబడకుండా ఉండటం, దేవుని మాట వినకుండా ఉండటం ఇష్టం లేకపోయినా, ఇదిగో అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి దేవుని వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 చదువుదాం. 9వ అధ్యాయం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రభుని అనిపడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గాలిని కొట్టినట్లు పోట్లాడట్లేదు, అంటే వ్యర్థంగా నేను పోట్లాడట్లేదు. ఇదిగో ఒకవేళ ఇంత పోరాటం ఎందుకు పోరాడుతున్నాను, ఇంతగా ఎందుకు నేను ప్రయాసపడుతున్నానంటే, ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించి ఇతరులకు బోధించి సువార్తను చెప్పి అనేకులను దేవుని వైపుకు మళ్ళించి ఒకవేళ నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, ఇదిగో శరీరాన్ని లోపరుచుకుంటున్నాడు. ఇదిగో ప్రభునని పేర ఎంతగానో అతడు శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నాడు, తనకు తానే శిక్ష విధించుకుంటా ఉన్నాడు. ఎందుకు పౌలు ఈ పని చేస్తున్నాడు అని అంటే, భ్రష్టత్వములో పడిపోకుండా ఉండటానికి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. భ్రష్టుడు కాకుండా ఉండటానికి అతని ప్రయాస అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. ఎంతగానో పేర పౌలు ప్రయాసపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నాడు. ఇదిగో శరీరం సుఖపడటానికి ఏమాత్రం కూడా పౌలు ఇష్టపడలేదు, ఉపవాసాలతో నలగొట్టుకుంటా ఉన్నాడు. ఇదిగో పనిచేసి శ్రమపడి ఎంతగానో నలగొట్టుకుంటున్నాడు, ప్రయాస పడతా ఉన్నాడు. అతని శరీరం, అతని దేహము ఎంతగానో నలిగిపోతా ఉంది. ఎందుకు ఇంత శ్రమ, ఎందుకింత బాధ, ఎందుకింత కష్టం అంటే, అతడు భ్రష్టుడు కాకుండా ఉండటానికే ఇంతగా ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభుని అనిపేర ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మరి పౌలు భయపడుతున్నాడు, భ్రష్టుడైపోతాడేమోనని ఎంతగానో భయపడుతున్నాడు. ఎంతగానో ఆ భ్రష్ట మనస్తత్వం రాకుండా ఉండటానికి, ఇదిగో భ్రష్టుడైపోకుండా ఉండటానికి పౌలు ఎంతగానో ప్రయాసపడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధుల పేర ఇదిగో ఈ తీర్మానం చాలా గొప్పది అని మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అంతమాత్రమే కాదు పేర, లేఖన భాగాన్ని మనం చదివితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎన్నే ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ప్రభువైన ప్రభు మనుషులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. మనుషుని యొక్క స్థితి, మనుషుని యొక్క స్వభావం ఎలాంటిది అని అంటే, ఆనాడు మోషేను ఎదిరించినటువంటి ఇద్దరు ఉన్నారు. ఎవరు వారు అనంటే ఎన్నే ఎమ్రే అనేటువంటి వారు. ఎన్నే ఎమ్రే అనేటువంటి వారు ఆ దినాల్లో మోషేను ఎదిరించారు, దైవ సేవకుని ఎదిరించారు, వ్యతిరేకముగా మాట్లాడారు, వ్యతిరేకముగా వారు ప్రవర్తించారు. అయితే ఇప్పుడు అలాంటి స్వభావముతో ఈనాడు మనుషులు కూడా చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో ఏమైపోతున్నారంట, భ్రష్టులైపోతున్నారు. మనస్సు చెడిపోతూ ఉంది. ఎన్నే ఎమ్రే మనస్సు చెడిపోయి ఇదిగో దైవజనునికి వ్యతిరేకముగా మాట్లాడినట్లు, ఎదిరించినట్లుగా ఇప్పుడు మనస్సు చెడిపోయి విశ్వాస విషయంలో ఎంతోమంది భ్రష్టులైపోతున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభువును అనిపేర ఎదిరించుట వలన, ఎదిరించుట అనేది ఆ స్వభావము, ఆ వ్యతిరేకమైన స్వభావము, ఎదిరించేటువంటి స్వభావము ఏమిటి అని అంటే, ఇది భ్రష్ట మనసు. ఏమి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎదిరించే స్వభావము భ్రష్ట మనసు. కనుక ఆ భ్రష్టత్వంలో ఉన్నారు అనే అర్థం. ఎవరైతే దైవ సేవకుల్ని ఎదిరిస్తున్నారో, దేవునికి విరోధముగా ఎదురుస్తున్నారో, తిరుగుబాటు చేస్తున్నారో, వారు భ్రష్ట మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభుని అని పేర ఎంతగానో ఎదిరించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. ఒకటి, భ్రష్టులైనటువంటి వారు చేయరాని కార్యాలు చేస్తారు. రెండవది, భ్రష్టులైనటువంటి వారు సేవకులను, దేవుణ్ణి ఎదిరించేటువంటి స్వభావాన్ని వారు కలిగి ఉంటారు అని మనం చూస్తున్నాం. తర్వాత మనం పరిశీలన చేస్తే తీతుకు రాసిన 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తీతుకు రాసిన 1వ పత్రిక, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను
ఎరుగమన్నట్టుగా ఉన్నారు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరొక భ్రష్టత్వాన్ని చూస్తున్నాం. ఏమిటి ఈ భ్రష్టత్వము అని అంటే, పేరా, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు అయిపోతున్నారంట. సత్కార్యం విషయం, దేవుని స్తోత్రం, హల్లెలూయ. సత్కార్యం అంటే మంచి కార్యం, ఒక మంచి పని విషయంలో కొందరు ఏమైపోతున్నారంట, భ్రష్టులైపోతున్నారు. సత్కార్య విషయంలో భ్రష్టులు అవటం ఏంటి, మంచి కార్యాల విషయంలో భ్రష్టులు అవటం ఏంటి అని అంటే, ఒక మంచి పని చేద్దామంటే ఆ పనికి ఇష్టపడినటువంటి స్వభావం, ఆ పని చేయటానికి అంగీకరించినటువంటి స్వభావం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏదైతే మంచి పని జరుగుతుందో ఆ మంచి పనిని ఆటంకపరచే స్వభావం ఏంటంటే అది భ్రష్టత్వము అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయ, హల్లెలూయ. కనుక కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవాలనుకుంటే, పేరా, ఇదిగో మీటింగ్స్ పెడదాం మనం అన్నాం అనుకోండి, మీటింగ్స్ ఎందుకంటే మనకి అంత ఖర్చు అని అనేటువంటి స్వభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. సరే మీటింగ్స్ పెడితే పెట్టారు, మీటింగ్స్లో భోజనాలు పెడదామంటే భోజనాలకి ఎందుకంటే అంత ఖర్చు అనేటువంటి స్వభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. పెడదాము అంటే పెడదామయ్యా అని చెప్పేసి అనేటువంటి మనస్సు లేకపోతే అది భ్రష్ట మనసు అని మనము దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. స్తోత్రం, హల్లెలూయ. కనుక పలానోళ్ళని పిలుద్దామంటే వాళ్ళు ఎందుకు అయ్యి అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని పిలవటం, ఏం చెప్తారు అనే స్వభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఏమండి, ఏం చెబుతారు, ఏమి చెందుతారు అనేది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అభిషక్తులైనటువంటి వారు మన యొద్దకు రావటం అది మనకు ఆశీర్వాదము అని చెప్పి మనము గ్రహించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులది స్తోత్రం చెల్లించుదాం. కనుక దేవుని పని విషయంలో, ఒక మంచి పని విషయంలో, ఒక సత్కార్యం విషయంలో ఆటంకాన్ని కలుగు చేసేటువంటి స్వభావం, ఇది చేద్దాము అని అంటే అది వద్దు అనే స్వభావం నీకు ఉన్నది అనుకో, అది భ్రష్ట మనస్సు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కనుక అలాంటి స్వభావం కాదు, మనము పలానా చేద్దాము అంటే చేద్దామయ్యా అనేటువంటి స్వభావము మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇదిగో అక్కడికి వెళదాము అని అంటే వెళదామయ్యా అన్నట్టుగా ఉండాలి. ఇదిగో పలానా చోట ప్రార్థన చేద్దామంటే అక్కడ ప్రార్థన చేద్దామే అన్నట్టుగా ఉండాలి. పలానా ఊరికి వెళ్ళి సంఘం కడదామయ్యా అంటే కడదామయ్యా అన్నట్టుగా ఉండాలి. కానీ ఆ ఊరు ఎందుకయ్యా, ఆ ఊరు మంచోళ్ళు, ఆ ఊరు వాళ్ళు మంచోళ్ళు కాదయ్యా, అక్కడ లేనిపోయిన గొడవలు వస్తాయ్యా, మనకెందుకు వచ్చిన బాధ అయ్యా అని ఇలాగూ వ్యతిరేకమైన మాటలు వచ్చినాయి అనుకోండి, అది మంచి మనసు కాదు. అందుకొరకే సత్కార్య విషయంలో వారు ఏమైపోతున్నారంట, భ్రష్టులైపోతున్నారు అని దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. కనుక ప్రభునని పేర ఒకటి ఏం చేస్తున్నారు వారంటే, చేయరాని కార్యాలు చేసి భ్రష్టత్వంలో ఉంటున్నారు. రెండవది ఏంటంటే ఎదిరించి భ్రష్టులైపోతున్నారు. మూడవది ఏంటంటే సత్కార్య విషయంలో సహకరించకుండా భ్రష్టులైపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. సత్కార్య విషయంలో వారు ఏమాత్రం కూడా సహకరించకుండా భ్రష్టులైపోతున్నారు. ఇలాంటి స్థితిగతులు మనుషుల్లో కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా భ్రష్టులైపోయారు. వారి యజమాన్నే వారు మర్చిపోయారు. వారు విశ్వాసులై ఉండవలసింది, వారు అవిశ్వాసులైపోయారు. అందుకొరకే దేవుడు వారిని పిలుస్తున్నాడు, భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మీ యజమానుని అంటున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే ఇశ్రాయేలు ప్రజలు భ్రష్టులుగా ఉండటం దేవునికి మాత్రం కూడా ఇష్టం లేదు. ఇదిగో వారు దేవునికి ఇప్పటి వరకు చేసిన కార్యాలు, వ్యతిరేకంగా చేసిన కార్యాలు ఇక చాలని, ఇదిగో కొండల మీద చెట్లు లేని పర్వతాల మీద వారు చేసిన వ్యభిచారము చాలని, వారు పెట్టిన విగ్రహాలు ఇక చాలు అని దేవుడు ఉద్దేశించి ఇక అంతటితో విడిచిపెట్టి రండి, తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. వారి భ్రష్ట మనస్సును తొలగించటానికి ఎంతగానో దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభునని పేర ఇప్పుడు లేఖనంలో మనం ధ్యానించినట్లుగా అపొస్తలుడైన పౌలు అయితే భ్రష్టత్వం గురించి ఎంతగానో భయపడుతున్నాడండి. భయపడుతున్నాడు, నేను భ్రష్టునైపోతానేమో, ఇదిగో నేను దేవునికి దూరం అయిపోతానేమో, ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, ఇదిగో లేకపోతే ఇంత ప్రకటించి, ఇంత సువార్త చెప్పి, ఇంతగా బోధించి, ఒకవేళ నేనే భ్రష్టునే నరకానికి వెళ్ళిపోతానేమో అని అపొస్తలుడైన పౌలు ఎంతగానో భయపడుతూ తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. హల్లెలూయ. తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. భ్రష్టుడైపోవటానికి ఏమాత్రం కూడా అతను ఇష్టపడలేదండి, తన శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నాడు. స్తోత్ర,
హల్లెలూయా నలగొట్టుకొని తన శరీరాన్ని లోపరుచుకుంటున్నట్లుగా దేవుని వాక్కులు మనం చూస్తున్నాం. అయితే ప్రభు నన్ను పేరా, ఇప్పుడు భ్రష్టులైనటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు భ్రష్టులైన వారు ఎక్కడున్నారో, ఏ స్థలంలో ఉన్నారో, ఎటు చెదిరిపోయి ఉన్నారో, వారందరూ కూడా ఇప్పుడు దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చి వారు ఏం చేయాలి అని మనం పరిశీలన చేస్తే, యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఇక్కడ చూస్తున్నాము, జనములను పిలుచుటకు, అలాగే భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయుటకు, అలాగే భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చుటకు ఆయన ఒక ధ్వజాన్ని నిలబెట్టాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఇదిగో ప్రజలను ప్రోగు చేయటానికి, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును ప్రోగు చేయటానికి దేవుడు ఇక్కడ ఒక ధ్వజాన్ని నిలబెట్టాడు. ఒక ధ్వజాన్ని నిలబెట్టాడు. ధ్వజము అంటే జెండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక జెండాను ఎగరవేశాడు, ఒక జెండాను నిలబెట్టాడు. ఆ జెండా ఏమిటి అని అంటారా, ఆ జెండాను గురించి వ్రాయబడింది. 10వ వచనం చదువుదాం. అక్కడే 10వ వచన భాగాన్ని చదవండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ధ్వజము ఏమిటి? దేవుడు నిలబెట్టిన ధ్వజం, దేవుడు ఎగరవేసిన ధ్వజం ఏమిటి అని అంటే, ఆ ధ్వజము చిగురే అని అక్కడ మనం చూస్తున్నాం వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధ్వజము చిగురే. ఆ చిగురు ఏమిటి? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము నుండి అది ఎదిగి ఫలించును అని మనం చూస్తాం. అయితే ప్రభు నన్ను పేరా, ఆ చిగురు ఏమిటి అని అంటే, ఆ చిగురే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు వేరు చిగురైన, యూదా గోత్రపు సింహమైన, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు మనకున్నాడు మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. రెండు చేతులైతే స్తోత్రం చెల్లించుదాం, గంభీరంగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కనుక ప్రభు నన్ను పేరా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆ చిగురునద్ద జనములు ఏం చేయాలంట, ఆ చిగురునద్ద లేక ధ్వజముగా నిలబడినటువంటి వాణి యొద్ద జనములు ఏం చేయాలంట, విచారణ చేయాలి. ఆ ధ్వజము యొద్దకు రావాలి, ఆయన యొద్దకు వచ్చి విచారణ చేయాలి అంటే ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టాలి. ఆ ధ్వజము లేక ఆ చిగురు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. కనుక ఆ భ్రష్టులైనటువంటి వారందరూ కూడా ఆ యొక్క ధ్వజము యొద్దకు వచ్చి అక్కడ ప్రోగవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేర, ఇదిగో మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంత ధార పోశాడు, సిలువ మరణాన్ని ఆయన పొందాడండి. కనుక ప్రభువును పేర, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇదిగో ప్రభు మన కొరకు, ఇదిగో ఆయన ఒక ధ్వజముగా ఎత్తబడ్డాడు. సిలువ మ్రాను మీద ఆయన ఒక ధ్వజముగా ఎత్తబడ్డాడు. సిలువ మ్రాను మీద ఆయన ఒక ధ్వజముగా వేలాడాడు. కనుక ఇదిగో యేసయ్య వద్దకు వచ్చి మనము ఆయన యొద్ద ప్రార్థన చేయాలి. భ్రష్టులైనటువంటి వారు, భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు ఆయన యొద్ద విచారణ చేయాలి అని దేవుని వాక్యలు మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను పిలుస్తున్నాడు, ధ్వజము యొద్దకు రండి, ఇదిగో భ్రష్టులైన వారులారా, భ్రష్టులైన పిల్లలారా, ధ్వజము యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొద్దకు వచ్చి వారు తమ జీవితాల్ని దేవుని యొద్ద సమర్పించి ఇదిగో దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువును అనిపారా, ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఇలా ఉంది, అయితే మన మట్టుకు మనము యోచన చేయాలి. మన మట్టుకు మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇదిగో మన జీవితాలను సరి చేసుకోవాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రభువును అనిపారా, ఇదిగో మనం భ్రష్టులము కాకుండా మనము చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భ్రష్టత్వం కలిగినటువంటి వాడు ఎదిరించే స్వభావం కలిగిన వాడు, భ్రష్టత్వం కలిగినటువంటి వాడు చేయని కార్యాలు చేస్తాడు, భ్రష్టత్వం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు, భ్రష్టత్వం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడండి, ఎంతగానో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాడు.
దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు లోబడేవాడు కాదు, మాట వినేవాడు కాదు అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సత్కారం విషయంలో ఎంతగానో అతడు విరోధముగా వ్యతిరేకంగా ఉంటాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో పేర ఇదిగో మనము భ్రష్ట మనసు లేని వారముగా దేవుని ఆరాధించాలి. భ్రష్ట మనసు లేని వారముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. భ్రష్ట మనసు లేని వారముగా సత్కార్యములో మనం సహకరించాలి. భ్రష్ట మనసు లేని వారముగా లోబడుతూ ఉండాలి. భ్రష్ట మనసు లేని వారముగా పేర మంచి కార్యాలు మనము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి మనస్సు మనం కలిగి ఉండటానికి పౌలు ఎలాగో తన్ను తాను నలగొట్టుకుంటున్నాడు, ప్రశ్నలు కాకుండా ఉండటానికి ఎలాగో నలగొట్టుకుంటున్నాడు, మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం నలగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నప్పుడు ఎంతైనా మనము దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భ్రష్టత్వం మనలో నుండి పోతుంది, మనం భక్తి గలవారం అవుతాము, దేవునికి ఇష్టముగా ఉంటాము. నా భక్తి కలిగిన వారే లేక దేవుని భక్తులే భూమి మీద శ్రేష్ఠులు అని చెప్పబడినట్లుగా శ్రేష్టమైన జీవితాన్ని కలిగి దేవుని యొక్క రాజ్యానికి మన వారసులు అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండటానికి మన ప్రభువైన యేసు క్రీస్తు పేర మన కొరకు పట్టబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా దారపోశాడు, సిలువ మ్రాను మీద ఆయన ఒక ధ్వజముగా వ్రేలాడుతున్నాడు. ఆయన యొక్క విచారణ చేద్దాం, ఆయన యొక్క ప్రార్థన చేద్దాం, మన శరీరాన్ని నలగొట్టుకుందాం, మన దేవునికి మనం మొర పెట్టుకుందాం. ప్రభా అయ్యా, నా జీవితం అయ్యా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకూడదయ్యా, నా బ్రతుకు అయ్యా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకూడదయ్యా, అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలయ్యా, అయ్యా ఎదిరించే స్వభావం నాలోని తీసివేయి, శరీరాన్ని కార్యాలు చేస్తున్నానేమో నన్ను క్షమించి నన్ను విడిపించయ్యా, అయ్యా సత్కార్యాల విషయాల్లో అయ్యా నేను సహకరించకుండా ఒకవేళ భ్రష్ట మనసు కలిగి వ్యతిరేకిస్తున్నానేమో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ భ్రష్ట మనసు యేసు నామము మన నుండి దూరం అవునుగాక, యేసు నామములో మన పరిచర్ నుండి దూరం అవునుగాక, ఆ భ్రష్ట మనసు యేసు నామముల నుండి మన సంఘాల్లో నుండి దూరం అవునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఇష్టమైన జీవితాలు జీవిస్తూ ధ్వజము యొక్క విచారణ చేస్తూ ఆయనకు మనం అప్పగించుకొని మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రస్తులము కాకుండా యేసయ్య రాకడ వరకు నమ్మకముగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తల్లవంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తుతించాలి. ఎవరు కూడా మౌనంగా అనాలోచనగా ఉండద్దు. దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం పాటు ప్రభుని స్తుతిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెట్టుకుందాం. ప్రభుని వేడుకుందాం. ప్రభువా అయ్యా, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలయ్యా, నీకు ఇష్టమైన బ్రతుకు నేను కలిగి ఉండాలయ్యా. భ్రష్ట మనస్సు నాలోడు తీసివే అయ్యా, ఎదురిస్తే స్వభావం నాలో ఉందేమో, ఎదిరించే స్వభావం నాలో ఉందేమో, చేయరాని కార్యాలు నేను చేస్తున్నానేమో అయ్యా, సత్కార్యాలు ఈ విషయంలో నేను ఎదురిస్తున్నానేమో అయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, భ్రష్టత్వం నాలోని తీసివేయ్యా, భ్రష్ట మనసు నాలోని తీసివేయ్యా అయ్యా, కృప చూపయ్యా అయ్యా, మీరే సహాయం చేయండి. నా శరీరాన్ని నలగొట్టుకునే అనుభవం నాకు ఇవ్వయ్యా, భ్రష్ట మనసు లేకుండా నా శరీరం నలగొట్టుకునే మనసు నాకు ఇవ్వయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిద్దామండి. ఎవరు మౌనంగా ఊరకనే ఉండొద్దండి. చెప్పాలి, దేవుని స్తుతించాలి, వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. అయ్యా మీరు కృప చూపండి అయ్యా, ఆ భ్రష్ట మనసు మన నుండి దూరం అవ్వాలయ్యా. భ్రష్ట మనసును అయ్యా ఉన్నవారిని ప్రభు ప్రోగు చేస్తున్నావయ్యా. భ్రష్ట మనస్సును తొలగించటానికే మా కొరకు ధ్వజముగా ఎత్తబడ్డావయ్యా. అయ్యా మేము భ్రష్టులమయ్యా, అయ్యా మేము పాపులమయ్యా, మేము దౌర్భాగ్యులమయ్యా. అట్టి స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి పిలిచావయ్యా. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రెండని పిలిచావయ్యా. యేసయ్యా మీ యొద్దకు వచ్చాం ప్రభా. అయ్యా మీ అయ్యా మా కొరకు ధ్వజముగా వ్రేలాడుతున్నారు. మీ యొద్ద విచారణ చేసే అనుభవం మాకు ఇవ్వయ్యా, మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం మాకు ఇవ్వయ్యా, అయ్యా మీకు లోబడే మనసు నాకు ఇవ్వయ్యా, అయ్యా కృప చూపయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు అనాలో